కరోనా సెకండ్ వేవ్ విజృంభణ దేశాన్ని ఊపిరాడకుండా చేస్తోంది. ఏ రోజుకు ఆ రోజు కేసులు మరణాలు పెరుగుతూ పోతున్నాయి. కేవలం 3 రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది వైరస్ బారిన పడగా 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా రికార్డు స్థాయిలో 346,786 మందికి పాజిటివ్ రాగా 2,624 మంది మృతి చెందారు. కొత్త కేసుల్లో 10 రాష్ట్రాల వాటానే 74.15% కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొద్ది రోజుల క్రితం వరకు ఈ రాష్ట్రాల వాటా 80% పైనే ఉండేది. 12 రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్న కేంద్రం పేర్కొంది. ఈ జాబితాలో కేరళ, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్ కొత్తగా చేరాయి. యాక్టివ్ కేసులు 25.52 లక్షలకు చేరడం ప్రమాద ఘంటికలు ముగిస్తోంది. బెంగళూరు అర్బన్ జిల్లాలోనే అత్యధికంగా 1.5 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. శుక్రవారం 219,838 మంది కోలుకున్నారు. 17.53 లక్షల పరీక్షలు చేశారు. 2 అత్యధికమే. ప్రపంచంలోనే వేగంగా 99 రోజుల్లో 14 కోట్ల మందికి టీకా వేసినట్లు కేంద్రం పేర్కొంది. కాగా చాలా రోజుల తర్వాత కేసుల కంటే రికవరీలు అధికంగా వచ్చినప్పటికీ మహారాష్టలో మరణాలు భారీగా పెరిగాయి. ఢిల్లీలో 2వ రోజు 300 మందికి పైగా చనిపోయారు. ఛత్తీస్గఢ్లో 200 మార్క్ దాటాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక దీనికి దగ్గరగా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుండి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. ఒక్కరోజు 3,49,786 మందికి పాజిటివ్ తగ్గింది. శ్రోతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కొత్తగా 2,767 మంది వైరస్ కు బలయ్యారు. 2,17,113 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వరుసగా 4 రోజులు భారత్ లో 3 లక్షల కేసులు, 3 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి చూశాయి. పలు రాష్ట్రాలు కఠినమైన చర్యలు చేపట్టినప్పుడు కూడా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం కేసులు 1,69,60,170 కేసులు మొత్తంగా ఇండియాలో ఉన్నాయి. మొత్తం మరణాలు 192,311గా ఉన్నాయి. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,40,85,110 మంది ఉన్నారు. యాక్టివ్ కేసులు 26,82,000 ఉన్నాయి. ఇక కోవిడ్ నియంత్రణ భాగంగా ఇప్పటి వరకు కూడా దాదాపుగా 14,09,16,000కు పైగా టీకా డోసులు పంపిణీ చేసిందో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరి మహారాష్ట్ర, అలాగే న్యూఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ తెలంగాణలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరిగిపోతే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 1 నుంచి అందరికీ టీకాలు వేయించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. మరి ఆ రకంగా టీకాలు వేయించడం వల్ల కొంతవరకు కరోనాని కట్టడి చేయవచ్చని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దాంతో పాటు ఇక ఆక్సిజన్ ఉత్పత్తిపై గతంలో కూడా ఏర్పడిన ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా కేంద్రం ఇప్పటికీ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అన్ని హాస్పిటల్ కూడా సరిపడినంత ఆక్సిజన్ ఇచ్చేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.